సైకిల్పై ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని వెంబడించి అతనిని అడ్డగించి కొట్టి బలవంతంగా నగదును లాక్కున్న దొంగల ముఠాను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 14న రాత్రి 10 గంటల సమయంలో నెల్లూరు జొన్నవాడలో ఉన్న నవపాల దుర్గాదేవి గుడి సమీపంలో నెల్లూరు నుండి ఇంటికి వెళుతున్న క్రమంలో మోటార్ సైకిల్పై వెంబడించి అతన్ని అడ్డగించి కొట్టి బలవంతంగా అతని జేబుల నుండి 6,800 రూపాయల నగదును తీసుకొని పారిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ ఐశ్వర్య రస్తోగి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి గారి పర్యవేక్షణలో నెల్లూరు రూరల్ పిఎస్ సిఐ వి శ్రీనివాసరెడ్డి గారు, సబ్ ఇన్స్పెక్టర్ కె సాంబశివరావు గారు మరియు కె నాగార్జునరెడ్డి గారు మరియు సిబ్బంది ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన నేరానికి పాల్పడిన 3 వ్యక్తులు జంపా శ్రీహరి, సోగమణి, ముత్తుకూరు శిశింద్రేలను పొట్టెపాలెం వద్ద పట్టుకొని 6,800 రూపాయల నగదును నేరానికి ఉపయోగించిన వారి మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకొని అరెస్టు చేశారు.